వెల్కమ్ సావి మూవీ సినిమా రివ్యూ ఈరోజు నేను రివ్యూ చేసే సినిమా పేరు విడుదలైన తేదీ మార్చ్ ట్వంటీ సెకండ్ ఫోర్ తెలుగు భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా హారర్ కామెడీకి చెందింది ముగ్గురు స్నేహితులు లక్కీగా పిహెచ్డీ కొట్టేసి ఎలాగైనా ఈజీగా మనీ సంపాదిద్దాం అనే మిషతో భైరవపురం అనే విలేజ్ లో గా వెళ్తారు వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్స్ కొన్ని ఫలిస్తాయి అంతటితో విలేజెస్ అందరికీ వాళ్ళంటే నమ్మకం ఏర్పడుతుంది చదువుకున్న పోకిరీలు చదువురాని భైరవపురంలో జల్సా చేస్తుంటారు లోకల్ గా ఉన్న ఒక తాంత్రికుడు వీళ్ళ ముగ్గురు ఫ్రాడ్స్ అని అంటాడు వాళ్ళు సంపంగి మహల్ లోకి వెళ్ళి దాగి ఉన్న నిధిని తెస్తే వాళ్ళు నిజంగా సైంటిస్ట్ అని నమ్ముతానని ఛాలెంజ్ విసురుతాడు ఇక ఏ గతి లేక ఈ ముగ్గురు స్నేహితులు నిధి కోసం దయ్యాలు ఉన్నట్లు చెప్పబడే సంపంగి మహల్లోకి వెళతారు అసలు సంపంగి ఎవరు సంపంగి మహల్ ఏంటి నిజంగా సంపంగి మహల్లో దయ్యాలున్నాయా దయ్యాలకు కూడా ఎమోషన్స్ ఉంటాయా సడన్గా సినిమా కొంచెం రాజభవన రహస్యాలు శాపాలు ఎదురుచూపులు ప్రేమలు ముక్తి ఈ టాపిక్స్ చుట్టూ తిరుగుతుంది ఆల్రెడీ కామిక్ సెన్స్తో ఉన్న ముగ్గురు లీడ్ ఆర్టిస్ట్ శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి తమ నటనతో పొట్టలు చెక్కలయ్యేలా నవ్విస్తారు ఇక దయ్యంతో చెలగాటం ఎలా ముగుస్తుంది అనేదే అన్ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ సినిమాలో లాజిక్ లేదు జస్ ఫన్ అని అన్నారు అది కరెక్టే చాలా మటుకు కానీ సినిమా కథ అంతా సరిగ్గా పండలేదనిపించింది ఎక్కడో వెలితిగా అనిపించింది నాకైతే శ్రీ విష్ణు మంచి మెథడ్ యాక్టర్ తను ఏ క్యారెక్టర్ చేసినా అందులో దిగిపోగలడు కానీ ఈ సినిమాలో అతని టాలెంట్ పూర్తిగా కనిపించలేదు ఇక నా రేటింగ్ ఈ సినిమాకి ఒకవేళ ఈ సినిమా ఓటీటీలో వస్తే బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా పెట్టేసి మీ పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో నవ్వుకుంటూ ఈ సినిమా మొత్తం హాయిగా చూసేయొచ్చు ఇక ఇంకోసారి మరో సినిమాతో మీ ముందుకు వస్తాను వింటూనే ఉండండి మూవీ